హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్. నా పేరు నాగేశ్వరరెడ్డి. ఇవాళ వీడియో ఏంటంటే, ఈ కదిరి లేపాక్షి 181 వేరుశనగ విత్తనం ఉంది కదా, సో అవి విత్తనం కొరకు రైతులు తక్కువ ధరకు మేము ఇస్తాము అని నన్ను అడగడం జరిగింది. అందులో భాగంగా ఈ వీడియో చేస్తున్నాం. సో కడప చిత్తూరు జిల్లా చెందిన రైతులు ఇద్దరు కూడా తమ పండినటువంటి ఈ కదిరి లేపాక్షి 181 విత్తనాన్ని ఎవరైనా సరే రైతులకు కావాల్సి ఉంటే, రైతులకు కానీ లేదా ఇతర అవసరాలకు కావాల్సి ఉంటే మేము తక్కువ ధరకే అందిస్తాము అని చెప్పడం జరిగిందన్నమాట. సో వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఎవరైనా కావాల్సిన రైతులు ఉంటే సంప్రదించవచ్చు. కాకపోతే ఏంటంటే, చాలామంది తెలుసుకోవాల్సినది ఏంటంటే, యువ రైతులు కానీ లేదా ఉన్న అంటే దీని గురించి తెలియని రైతులు కానీ ఏంటంటే, సో మొదట్లో దీనికి డిమాండ్ ఉండేది. ఏ వస్తువైనా సరే దొరకనప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టే దాని ధర కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ కదిరి లేపాక్షి కూడా సేమ్ అదే అలాగే అయిందన్నమాట. సో మొదట్లో విపరీతం అంటే, కొంతమంది 15,000, 12,000, 13,000 పెట్టి కూడా తెచ్చుకున్నారు. సో దాన్ని విత్తనం వేసిన తర్వాత దానికి తగ్గట్లే అవి ఉత్పత్తి కూడా అట్లాగే వచ్చిందన్నమాట. సో అంటే పంట దిగుబడి కూడా అధికంగా వచ్చింది. మిగతా వాటితో పోల్చుకుంటే దీనికి 3 దిగుబడి కూడా వచ్చిన రైతులు ఉన్నారు, అలాగే పండించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దానికి తగ్గట్లే డిమాండ్ కూడా ఉండిందనమాట రైతులకు. అంటే విత్తనం కొరకు స్టార్టింగ్లో కదిరి శాస్త్ర సైంటిస్టులు డెవలప్ చేసినప్పుడు ఎంత ధర అట్లే డిమాండ్ ఉండేది. దాని తర్వాత కూడా 3-4 పంటలు కూడా అలాగే డిమాండ్ ఉండేది, అంటే విత్తనం కొరకు ఎక్కువగా పోయేది. సో ఇప్పుడు కూడా రైతులు ఏమనుకుంటున్నారు అంటే, అది వేస్తే కేవలం విత్తనానికి పోతుంది, అధిక ధర పోతుంది అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని సాగు చేస్తున్నారు, సాగు చేశారు కూడా. కాకపోతే ఏంటంటే, అంటే డిమాండ్కు కంటే ఎక్కువ ఉత్పత్తి రావడం వల్ల దీని ధర అలాగే పడిపోయింది, కొనేవాళ్ళు కూడా తగ్గిపోయారన్నమాట. అంటే కేవలం విత్తనానికి ఎంతని విత్తనానికి పోతుంది, ఇప్పుడు దొరకనప్పుడు విత్తనం దూరం దూరం వెళ్ళి ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకు దగ్గరలోనే తక్కువ ధరకు దొరుకుతున్నప్పుడు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేరు కదా, అంటే తెలుసుకొని వెళ్ళి కొనుక్కొచ్చిన అవసరం లేదు తక్కువ ధరలో దగ్గర దొరుకుతున్నప్పుడు. సో ఆ విధంగా రైతులు కూడా తమ మైండ్ సెట్ ఏంటంటే, కేవలం విత్తనానికి అధిక ధరకు పోతుందని కాకుండా మన మామూలు వేరుశనగ వేస్తూ ఉంటే తక్కువ దిగుబడి వస్తుంది, ఎక్కువ పెట్టుబడి అవుతుంది. ఇది వేయడం వలన తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, అంటే 300 దిగుబడి వస్తుంది. సో ఆదాయం కూడా ఆ మాత్రంలోనే పెట్టుకొని, అంటే మైండ్లో ఆ మాత్రం పెట్టుకొని దీన్ని వేసుకుంటే పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇంకా ఎక్కువ ధరకు పోతున్నాయని 100 ఎకరాలు వేస్తున్నారనమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి మొత్తాన్ని కూడా దీనికే పెట్టి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నమాట దాన్ని అమ్ముకోలేక. సో ఏంటంటే, రైతు ఆశ ఉండొచ్చు, కానీ రైతన్నలు కూడా ఇలా కొంచెం దీన్ని అంటే మనము విత్తనం కొరకే అని కాకుండా, సాధారణంగా మిగతా వేరుశనగ పంటను అయితే ఎట్లేస్తామో ఆ విధంగా విత్తుకుంటే ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా ఏదో 10,000, 20,000 వస్తుందనే ఉద్దేశంతో వేసుకుంటే ఇబ్బందుల పాలు అవ్వాల్సి వస్తుంది. చాలామంది కొనేవాళ్ళు కూడా ఇప్పుడు లేరనమాట మెయిన్గా, అంటే రైతన్నలు అందుకని ఎక్కడికక్కడ దొరుకుతున్నాయి తక్కువ ధరకు, ఎక్కువ ధర పెడితే ఎవరు కొనరు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటారని మనవి.